హైట్ వాల్ మనకు ఎస్ఎస్బీ ఎస్ఎస్బీ నుంచి మనకు రెండు వేల పంతొమ్మిదిలోనూ రెండు వేల ఇరవైలోనో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట ఎస్ఎస్బి కానిస్టేబుల్ ట్రేడ్మెన్ అని పదహైదు వందల ఇరవై రెండు పోస్టులు అయితే భర్తీస్తున్నారు అయితే వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ అనేది మనకు రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్లో కంప్లీట్ అయితే చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి వరైటెన్ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఎవరైతే ఎస్ఎస్బి ట్రేడ్మెన్ కానిస్టేబుల్ పదహైదు వందల ఇరవై రెండు పోస్టులకు ఎవరైతే ఫిజికల్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ నెక్స్ట్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది వాళ్ళందరూ కూడా కంపల్సరీ వీడియోన అయితే కంపల్సరీ చూడండి అండ్ మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఎగ్జామ్ ఎక్కడుంది ఎగ్జామ్ ఏ డేట్ ఉంది అనేది కింద కంప్షన్ అయితే కామెంట్ చేయండి ముందుకొచ్చేసి వచ్చేసి మన వీడియో నీకు ఎవరినన్నా లైక్ చేయాలంటే కమిస్తే లైక్ చేయండి వారితో థర్టీ టూ అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన పిల్లనైతే థ్యాక్ చేసి పెట్టుకోండి ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ ఇది వచ్చేసి ఎస్ఎస్బి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెబ్సైటు ఇక్కడ ఎస్ఎస్బి రోల్ నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అయితే ప్రతి ఇక్కడ ఎస్ఎస్బి రోల్ నెంబర్ వచ్చేసి మీరు ఫిజికల్కి వెళ్ళేటప్పుడు ఏదైతే అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది కదా ఆ అడ్మిట్ కార్డులో అయితే ఉంటుంది అంటే మనకు రోల్ నెంబర్ అనేది మనకు ఓన్లీ ఫిజికల్ అడ్మిట్ కార్డులో మాత్రమే ఉంటుందన్నమాట అక్కడ మీరైతే చూసుకోండి ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ తర్వాత లాగిన్ అదైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మీరు మీ రోల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీ పేరు మీ ఫాదర్ నేమ్ మీ రోల్ నెంబరు అండ్ మీ ఎగ్జామ్కి అడ్మిట్ కార్డు సంబంధించిన రోల్ నెంబర్ మొత్తం కూడా ఉంటుంది డీటెయిల్స్ ఇక్కడ అండ్ ఇక్కడ పక్కన ఇక్కడ అడ్మిట్ కార్డ్ అయితే ఉంది కదా అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు పైకి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ మీరు చూసుకున్న కానిస్టేబుల్ నాన్ జీడి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఐఎన్ డిజిటల్ జోను ఇది రామకృష్ణ కాలనీ అనమాట మన సబ్స్క్రైబర్కి కరీంనగర్ డిస్టిక్లో అయితే ఎగ్జామ్స్ అయితే సెంటర్ అయితే పట్టడం అయితే జరిగింది ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే ఉంది కదా మీరు వాటిని అయితే క్లిక్ చేసి మీరు అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి అయితే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసినటువంటి అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఇది అనమాట మన సబ్స్క్రైబర్ది మన సబ్స్క్రైబర్కి వచ్చేసి ఇక్కడ జూన్ ఇరవై మూడో తేదీన అయితే ఎగ్జామ్ అయితే ఉంది అండ్ షిఫ్ట్ త్రీ అనమాట తనకు ఉండేది అక్కడ అంటే ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ నుండి సిక్స్ థర్టీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటుంది అండ్ రిపోర్టింగ్ చేయాల్సిన టైం వచ్చేసి అంటే మధ్యాహ్నం మూడు గంటలు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది గేట్ ఎంట్రీ క్లోజింగ్ టైం వచ్చేసి నాలుగు గంటలు అనమాట అండ్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ కోడ్ మొత్తం కూడా అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అడ్రస్ చూసుకుంటే ఇక్కడ ఐఆర్ డిజిటల్ జోన్ రామకృష్ణ కాలనీ ఇది తెలంగాణ అనమాట కరీంనగర్ డిస్ట్రిక్ట్ అయితే అక్కడైతే చూసుకొని ఇతనైతే వెళ్ళాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రెండు ఫోటోలు అయితే తీసుకుని వెళ్ళాలి రెండు ఫోటోలు కూడా రీసెంట్గా ఎదిగిన ఫోటోలు కలర్ ఫోటోలు అయితే తీసుకుని వెళ్ళాలి అనమాట అండ్ చాలా మంది బ్రదర్ అడ్మిట్ కార్డు ఉన్న ఫోటోనే తీసుకుని వెళ్ళాలని అడుగుతారు అడ్మిట్ కార్డ్ల ఫోటో ఉన్న అవసరం అయితే లేదు మీరు ఈరోజు దిగినా కొత్తగా దిగినా నో ప్రాబ్లం అన్నమాట బట్ రీసెంట్గా దిగిన ఫోటోలు అయితే బెటర్ అనమాట ఇక నెక్స్ట్ ఐడి ప్రూఫ్ ఐడీ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి అయితే తీసుకుని వెళ్ళండి ఇక నెక్స్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు వచ్చేసి మీరు కలర్ ప్రింట్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ప్లస్ వాటితో పాటు రెండు ప్రింట్లు అయితే తీసుకోండి అండ్ బ్రదర్ ఇంకోటి అడ్మిట్ కార్డు అనేది ఇక్కడ మీకు త్రీ పేజెస్ ఏమి ఉంటుందన్నమాట మీరు త్రీ పేజెస్ తీయాల్సిన అవసరమైతే లేదు ఫస్ట్ పేజ్ ఉంది కదా మీ ఫోటో ఉండి మీ ఎగ్జామ్ సెంటర్ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా ఆ ప్రింట్ ఒకటి తీసుకుని వెళ్తే సరిపోతుంది అట్లాంటివి రెండు ప్రింట్లు అయితే తీసుకోండి రెండు అడ్మిట్ కార్డులు అది కూడా కలర్ ప్రింట్ అనమాట నార్మల్ ప్రింట్ అయితే కాదు కలర్ ప్రింట్ అయితే తీసుకుని వెళ్ళాలని చెప్పారు రెండు అయితే తీసుకుని వెళ్ళాలన్నారు అడ్మిట్ కార్డు ఇక నెక్స్ట్ ఫోర్త్ బ్లూ బాల్ పెన్ను ప్లస్ వారితో పాటు పేపర్ వర్క్ రఫ్ వర్క్ పేపర్ అయితే తీసుకుని వెళ్ళాలి ఇక్కడ కొన్ని సెంటర్స్లో పేపర్ వాళ్ళు చేస్తారు కొన్ని సెంటర్లో మనం తీసుకుని వెళ్ళాలన్నమాట ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు ఏవైతే ఉన్నాయో రెండు ఫోటోలు ఐడి ప్రూఫ్ అండ్ రెండు కలర్ అడ్మిట్ కార్డులు కలర్ ప్రింట్ అడ్మిట్ కార్డు ప్లస్ వాటితో పాటు ఒక పెన్ను అండ్ పేపరు ఇవైతే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఇంతే పడదారు ఇవి ఎవరైతే ఎస్ఎస్బీ ట్రేడ్స్మెంట్ కానిస్టేబుల్ పదహైదు వందల ఇరవై రెండు పోస్టులకు ఎవరైతే ఫిజికల్ క్లియర్ చేసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది అండ్ ఏ డేట్ నుంచి ఎగ్జామ్ ఉందని మీరు కింద కాంప్షక్తి కామెంట్ చేయండి థ్యాంక్ యూ